प्रभुवा नीदरी चेरालना శుభోదయం ప్రియారా, మీ అందరికీ వందనాలు. అనుదిన బైబిల్ పారాయణకు ఆహ్వానిస్తున్నాను. మరొక దినం ప్రభు మనకి ఇచ్చుంటున్నారు. ప్రార్థనతో ఈ యొక్క దైవ వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. సో మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క దినాన ప్రభు మరొక నూతన దినం మాకు ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీరు మాటలో మాతో మాట్లాడినటువంటి వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి, నేను మేము దినమంతి కూడా ప్రభా మీలో మేము ఆనందించలాగన సంతోషించలాగన ప్రభా, మేము ఎల్లప్పుడూ నైనా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, నైనా మీరు చేసిన మేలన్నిటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, దినమంతా కూడా ప్రభా మీలో ఆనందించటంగాను మీరు మాకు సహాయం చేయండి. నేను ఒకప్పుడైతే అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా క్రీస్తుతో కూడా బ్రతికించి మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి ఉంటున్నాం. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా ఈ వారమంతా నీ కృపతో మమ్మల్ని నింపండి. నీ బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకునండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను నాయన. నేను ఈ వారంలో ప్రభా నేను చేయవే ప్రతి పనిలో మీరు మాకు సహాయం అనుగ్రహించండి. మా యొక్క రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మా చేతి పనిని మీరు స్థిరపరచండి. మీ దక్షిణ హస్తంతో మమ్మల్ని నేను నీ కృపతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని అడుగుచుంటున్నాం ప్రభా. నైనా నీ సహాయం లేనిది ఒక్కడు కూడా మేము ముందుకు వేయలేము. నీ సహాయంతో మమ్మల్ని నడిపించండి. నేను మంచి ప్రవర్తన కలిగిన వారమే. ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ, నేను గణపరుస్తూ, నైనా మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి. ఈ సమయంలో నీ దీనదాసుని చేతికి అప్పగిస్తున్నా. నైనా మీ యొక్క వాక్యాన్ని నాకు మాకు అందించండి. వాక్యానుసారంగా మేము జీవించటం మాకు నేర్పించమని నా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు వారి నామమున ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ దిన ధ్యానాంశము మరణ మార్గము, ద వే ఆఫ్ డెత్. సో సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 2వ వచనము ఈ విధముగా మనం చదువుతాం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. ప్రియులారా, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు మనకు భయభక్తులు ఉంటే మనం యథార్థముగా ప్రవర్తిస్తాం, సత్యవర్తనలై ఉంటాం. కుటిల చిత్తుడైతే ఆయనను తిరస్కరిస్తాడు. వంకర త్రవ, వంకర బుద్ధి, వంకర మార్గాలు ఎన్నుకున్నవారు దేవుణ్ణి తిరస్కరిస్తారు. దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం కలుగు గాక. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధముగా చదువుతాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించచ్చు, నీతిమంతుల గోరీలను శృంగారించచ్చు. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు. యేసుప్రభు వారు ఇక్కడ సాక్ష్యం చెప్తుంటున్నారు. శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ, ఆ రోజున మత పెద్దలు వారితో ప్రభు ఇలాగా అంటున్నాడు. అయ్యో అంటున్నాడు వారికి, అయ్యో వారి పట్ల ఎంతో దయ. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఏం చేశారు? ప్రవక్తల సమాధులను కట్టించువారు, నీతిమంతుల గోరీలను శృంగరించువారు. చూసారా బా ఎంత మంచి పని చేస్తున్నారని. ప్రవక్తలను చంపి వారి గోరీలను శృంగరించి చేసేవారు. అందుకనే వారి కుమారులు ఏమంటున్నారు, మనము మన పితరుల దినములో ఉండిన ఎడలా. అంటే ఆ పితరులైతే, వారి తల్లిదండ్రులైతే
ప్రవక్తలను చంపారు. కానీ పిల్లలు ఏమంటున్నారు ఇప్పుడు, మనం ఒకవేళ ఆ కాలంలో ఉన్నట్లయితే ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండక ఎందుమని చెప్పుకుందరు. మేమైతే అలా చేసేవారం కాదు అని చెప్పుకుంటున్నారు, చెప్పుకుందరు అంటే. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. అంటే ప్రవక్తలను యథార్థవంతులను దేవుని నియమక దేవుడు నియమించిన వారిని చంపిన మార్గంలో ఉన్నవారు, తండ్రుల మార్గము కుమారులు కూడా అనుసరించారు. వారేం చేశారు? యేసు ప్రభుని కూడా ఆయన మెస్సయా ప్రవక్త అని ఆ కాలంలో ప్రజలకు తెలిసినా కూడా ఆయనను కూడా చంపడానికి వెనదీయలేదు. పితరుల స్వభావం కుమారులు కూడా ఉన్నట్టుగా మనం ఇసయ్యా ఇక్కడ గుర్తిస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. అవును ప్రియులారా, మనల్ని మనం మెప్పించుకోవడం కాదు, సెల్ఫ్ టాప్ అంటారు. కానీ మనము మనను గొప్ప చేసుకోవడం, మన కాలరు ఎగరేసుకుంటున్నాం అంటే దానికంటే ఇతరులు మనం గుర్తించి ఇతరులు మనల్ని పొగడాలి. అందుకే ఇక్కడ నీ నోరు కాదు అన్యుడే నీ పెదవుల అన్యుడే నీ పెదవుల కాదు పరుడే నిన్ను పొగడదగును. నీ నోరు కాదు పొడవలసింది, నీ పెదవులు కాదు పరులు అన్యులు మనల్ని పొగడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము మరియు 18వ వచనం ఈ విధముగా ఉన్నది. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. అవును ప్రియులారా, అందుకనే ఈ సామెతలో రాసిన గ్రంథ మాటను మరి కొరింథీ సంఘముకు రాసిన మాట ఒకే విధంగా ఉంటున్నది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడేయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరుచుకును. అటు వారికి ఏముంటుందంటే తను ఏమీ లేకుండానే నేను అంతా ఇంత అని మనం అనుకొని ఊహించి అలాగ మనం పగిడించుకున్నట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకుని వారముగా ఉందుము. చివరికి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అవును ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రవక్తలను చంపే మార్గంలో ఉన్నారు. ఆ మార్గానే ప్రభు కూడా మరణించాడు. పౌలు దాన్ని ఏమంటున్నాడంటే, నా సిలువ ఎందు తప్ప దేని ఎందు అతిశయం లేదు. అతిశయించేవాడు తను తాను కాదు, ప్రభువులు మనల్ని మనల్ని పొగడాలి. ఇక్కడ ప్రభువే మనకు అతిశయము. రెండవదిగా ఏం చూస్తాం, లోకము నాకును నాకు లోకమునకును నేను లోకమునకును సిలువ వేయబడి ఉన్నాము. అందుకని ఎవ్వరూ మనం పొగడక్కర్లేదు. మనం ఆల్రెడీ చచ్చిన వారిని మరి ఇంకెవరు చంపగలరండి? ప్రభువులో మనం ఆల్రెడీ లోకానుసారముగా పాపానుసారముగా అతిశయ మార్గాన మనం మరణించాం. అలాగైతే తిరిగి మనల్ని ఎవరు కూడా చంపలేరు. అందుకని క్రీస్తు యేసునందు ఉన్నవారు ఆల్రెడీ మనం మరణ మార్గంలోనే ఉంటున్నాం. ఈ లోకంలో ఆయనతో పాటు మనం మరణిస్తేనే తప్ప మనకు జీవము లేదు. ఆయన కొరకు మనం శ్రమ అనుభవిస్తేనే తప్ప ఆయనతో మనకు మహిమలో పాలు లేదు. కాబట్టి ఆయనతో పాటు మన పాప విషయం మరణిస్తే జీవం మందవుతుంది. ప్రభు స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆల్రెడీ మనము మరణ మార్గంలో ఉంటున్నాం. ఆల్రెడీ మన పాప విషయంలో లోకానికి సంబంధంగా మనం చనిపోయిన వారం. క్రీస్తు విషయమై ఆత్మ విషయమై ఆత్మీయంగా మనం బ్రతుకుచుండు వారమును అయించున్నాం. దేవునికి వందనాలు కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మహోన్నతుడు సర్వశక్తుడైన మా పరలోకపు తండ్రి, అబ్బా తండ్రి అని నిలిపేటువంటి పిలిచేటువంటి భాగ్యం నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించుకుంటున్నారు. మమ్మను దత్తుపుత్రులుగా చేసుకున్నందుకై నీకు వందనాలు. ఎప్పుడైతే పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మా పాపము నీ మీద మోపామో అప్పుడే పాప విషయం మేము చనిపోయాం. లోకమునకు పాపమునకు మేము మరణించిన వారము, నీతికిని పరిశుద్ధత పరలోకమునకు నిత్య జీవులకు మేము బ్రతుకుచున్న వారంలో అయిట్టున్నాం. కనుక
ఇదిగో మాకు సిలువ ఈ సిలువ ద్వారా ఇచ్చిన మరణ మార్గాన్ని పెట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేము సిలువలో మరణిస్తే నిత్యజీవముకు మేము వారసులమై ఉంటున్నాం కాబట్టి నీకు స్తోత్రాలు. అటు కృప మా అందరికి దయచేసినందుకై నీకు స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు ప్రియరా, మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రభు కృప, ఆయన ఆత్మ సహవాసము సదాకాలం మనందరితో ఉండి నడిపించుగాక. ఆమేన్.